బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో విన్నర్గా నిలిచిన కౌశల్కి ప్రజలు నిరాజనాలు పడుతున్నారు. కౌశల్ ఇంటి వద్దే కాదు, ఎక్కడికి వెళ్ళినా వందల మంది చుట్టుముడుతున్నారు. అటు కౌశల్ కూడా తన విజయాన్ని 100% ఆస్వాదిస్తున్నాడు. తన టీవీ సీరియల్ షూటింగ్లోనూ కౌశల్కి ఘనస్వాగతం లభించింది. అంతేకాదు, అనేక న్యూస్ ఛానల్స్ కౌశల్ ఇంటర్వ్యూ కోసం ఎగబెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. లేటెస్ట్గా ఒక మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సందర్భంగా యాంకర్ అడిగిన అనేక ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిచ్చారు కౌశల్. అంతేకాదు, రియాలిటీ షో విన్ అయిన తర్వాత తనకు పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఆ సమయంలో తను షూటింగ్లో ఉండడంతో తన తండ్రి మాట్లాడారని, ప్రధానమంత్రి సిబ్బంది తనకు కంగ్రాట్స్ చెప్పారని వివరించారు. ఈ నేపథ్యంలో కౌశల్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక రియాలిటీ షో విన్నర్కి పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ రావడం మామూలు విషయం కాదని, ఎంత గొప్ప ఘనత సాధిస్తే తప్ప మోడీ నుంచి అభినందనలు రావని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే కౌశల్కు ఢిల్లీకి ఇన్వైట్ చేస్తూ మరో కాల్ రావచ్చని సమాచారం. పిఎం ఆఫీస్ నుంచి కాల్ అంటే నేషనల్ లెవెల్లోనే, కానీ కౌశల్ రేంజ్ మాత్రం ఇంటర్నేషనల్ రేంజ్కి ఎగబాకింది. హార్వర్డ్ యూనివర్సిటీ త్వరలోనే కౌశల్కి డాక్టరేట్ ఇవ్వనుంది. యూనివర్సిటీ అధికారి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, మీకు డాక్టరేట్ ఇవ్వాలని ఉంది అని చెప్పడం చాలా సంతోషకరంగా అనిపించిందని చెప్పాడు కౌశల్. అయితే డాక్టరేట్ ఎందుకు ఇస్తున్నారనే విషయాలు యూనివర్సిటీ వాళ్ళే చెప్తే బాగుంటుందని కౌశల్ అభిప్రాయపడ్డాడు. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇది బుల్టెన్, మరొక తాజా బుల్టెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.